ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలండి నాకు. ఎందుకంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది కర్నూలు అన్నారు, కొంతమంది కడప అన్నారు. నాకు కొద్దిగా డౌట్ వస్తుంది, మీది కడప అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు నాది వైఎస్ఆర్ కడప జిల్లా, చెన్నూరు మండలం, ఓబులంపల్లి గ్రామం. ఓకే. సో కడపకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో నా గ్రామం ఉంటుంది. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయమే. మా ఫాదర్ డిగ్రీ చదివినప్పటికీ కూడా అప్పటి తల్లిగారి పేరు చల్ల రామకృష్ణారెడ్డి. తల్లిగారి పేరు రాధమ్మ, చల్ల రాధమ్మ. చల్ల రాధమ్మ. తండ్రి అప్పట్లోనే డిగ్రీ చదివినప్పటికీ కూడా ఏదో వాట్ ఎవర్ ద రీజన్ ఆయన వ్యవసాయాన్నే చూజ్ చేసుకున్నాడు, వ్యవసాయాన్ని కంటిన్యూ చేశాడు. సో మాది ఎంత ఒక మధ్యతరగతి కుటుంబం. మేము నలుగురం అండి. నలుగురు అన్న ఉన్నారు, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు, తల్లిదండ్రులు. ఓకే. అందరూ ఎవరికొద్ది వాళ్ళు హైదరాబాద్. అన్న పేరు? అన్న చల్ల సుబ్బారెడ్డి. తమ్ముడు ఇప్పుడు అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటాడు. తమ్ముడు చల్ల శ్రీధర్ రెడ్డి బిజినెస్ చేస్తాడు హైదరాబాద్. వాళ్ళు ఏజీబీఎస్సీ చేశాడు. ఏజీబీఎస్సీ చేశాడు. కొద్ది రోజులు అగ్రికల్చర్ ఆఫీసర్గా కూడా చేసి అతనికి ఇంట్రెస్ట్ లేక గవర్నమెంట్ జాబ్ను వదిలేసి బిజినెస్ చేసుకుంటున్నాడు హైదరాబాద్. గవర్నమెంట్ జాబ్ వదిలేసి మంచిదండి. సుబ్బారెడ్డి కూడా అతను కూడా డిగ్రీ చేశాడు, కానీ వ్యవసాయం మీదనే అతనికి ఇంట్రెస్ట్. మా నాన్న మాదిరే ఒక సిస్టరు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఆయన కూడా అగ్రికల్చర్ సైంటిస్ట్. అది కుటుంబ నివేదన. తల్లిదండ్రులు పల్లెలో, ఈ రోజు కూడా పల్లెలోనే ఉంటారు. పల్లెలోనే. మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను కడపలో చదువుకున్నాను, శారదానిలయం, కడప మండీల్ బజార్లో. తర్వాత ఎంతవరకు చదువుకున్నారు అక్కడ? నేను ఇంటర్మీడియట్ వరకు కడపలో చదువుకున్నాను. కడప చదువుకున్న తర్వాత అంటే 5 వరకు గ్రామంలో చదువుకున్నాను, ఓబులంపల్లి గ్రామంలో, మా సొంత గ్రామంలో. తర్వాత కడప టౌను ఇంటర్మీడియట్ వరకు. తర్వాత ఇంజనీరింగ్ కర్ణాటకలో చేశాను. ఏ బ్రాంచ్? మెకానికల్ బ్రాంచ్. ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నారు? ఏంటో ఆ రోజుల్లో మరి అంటే మాకు పెద్ద పెద్దల మీద ఆధారపడి చూస్ చేసుకునేది తప్పితే నేను సొంత నిర్ణయం అయితే కాదు. సో ఆ విధంగా ఇంజనీరింగ్ చేసి కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, ఇట్లా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లో ఒక టర్బో మిషనరీ అని ఒక కడపకు చెందిన టర్బో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏమండి, బీటెక్ ఇంజనీరింగ్ రెగ్యులర్ కంప్లీట్ చేశారు? ఏమన్నా రెండు మూడు సబ్జెక్టులు వెళ్ళినాయి, పోవడం అయితే వెళ్ళాయి. ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ తో బయటకు వచ్చా. ముందర బ్యాక్లాగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కూడా నేను స్టూడెంట్ లీడర్ గా ఉంటూ కొంత సరిగా ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం కూడా చేయడం జరిగింది. బట్ ఫైనల్గా ఫైనల్ ఇయర్కి వచ్చాను విత్ ఫస్ట్ క్లాస్ నేను కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత టర్బో మిషనరీలో మెకానికల్ ఇంజనీర్గా జాయిన్ కావడం. ఒక 4 సంవత్సరాలు అక్కడ పనిచేశాము. తర్వాత వేతనం ఇచ్చారు? 2500 ఇచ్చారు. 96 రూమ్ రెంట్ ఎంత? రూమ్ రెంట్ ఆ రోజుల్లో 1300 ఎంత ఉండింది అప్పుడు. అప్పుడు కూడా కాస్ట్లీ హైదరాబాద్. అంటే మేమందరం కలిసి 4 ఉండేవాళ్ళం కదా. సో షేరింగ్. సో అలాగా గడిచిపోయింది. తర్వాత ఇంకా మళ్ళీ కంపెనీ షిఫ్ట్ కావడం, టర్బో మిషనరీ నుంచి బ్లూ స్టార్ ఎయిర్ కండిషనింగ్కి ఇంకా కొంత 4500కి మారడం. సో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అందరూ నాతోటి సహచరులందరూ కూడా అమెరికాకి వెళ్తూ ఉన్నారు ఆ టైంలో, 1999. సో మనం ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఈ డబ్బులు చిన్న చిన్న జీతంతో ఎందుకు ఎన్ని రోజులు అని ఉంటాం. సో మనం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ రోజుల్లో నాకు కంప్యూటర్ అంటే కూడా తెలియదు, అసలు ర్యామ్ అంటే ఏంది తెలియదు, మెమోరీ అంటే ఏంది తెలియదు, కీబోర్డ్ ఎంత తెలియదు. ఆ రోజు నుంచి బేసిక్స్ తీసుకొని ఒక బుక్ తీసుకొని వాట్ ఈజ్ కంప్యూటర్ అని దాని నుంచి స్టార్ట్ చేసి ఒక 4 దాని మీద బేసిక్స్ మీద ఫండమెంటల్స్ మీద అవగాహన పెంచుకొని మళ్ళీ కోర్సెస్ AS400 అని బేసిక్స్ C++ లాంగ్వేజ్ అవన్నీ నేర్చుకుంటూ ఒక సంవత్సరానికి ఇంకా ఎవరైతే నా ఫ్రెండ్స్ ద్వారా, నా కజిన్స్ ద్వారా యుఎస్లో ఎవరైతే అప్పటికే వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళతో వీసా ప్రాసెసింగ్ H1B1కి అప్లై చేశాం. 1.5 సంవత్సరంలో వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాలేదు, సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయింది. నేను 2000 జనవరిలో వెళ్ళిపోయాను అనమాట అమెరికాకి. వెళ్ళాను, తర్వాత మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ నేను నా వైఫ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నా. గొప్ప ప్రొఫైల్ ఉన్న కుటుంబం నుంచే వివాహం చేసుకున్నారు మీరు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న జనార్దన్ రెడ్డి గారి కుమార్తె. అవును అవును అవును, వాస్తవం జనార్దన్ రెడ్డి గారి డాటర్ని చేసుకున్నాను.
చేసుకున్న తర్వాత మేము ఇద్దరం వెళ్ళాము. ఆమె కూడా 10 సంవత్సరాలు కుదిరింది సంబంధం. అది ఆయన చూసే వైఎస్ గారి దగ్గర ఓఎస్డీగా ఉండేవారు. అంటే ఆయన జనార్దన్ రెడ్డి గారు కడపలో పనిచేశారు, కడపలో పనిచేశారు. కడపలో ఆయన జియాలజిస్ట్గా ఉన్నాడు, కడపలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా కూడా కొద్ది రోజులు చేశాడు. సో మా ఫ్యామిలీ అంటే ఏంటి, ఒకవేళ మేము అబోవ్ మిడిల్ క్లాస్ అప్పటికి కూడా. ఓకే, సో మా ఫ్యామిలీ ఏంటి మేమేంటి అనేది ఆయనకు తెలుసు. సంబంధం చూస్తానే ఈ సంబంధం అయితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. ఆయన అంటే ఏదో అంటే స్థాయి అంత చూడలేదు, మంచి కుటుంబం అన్న ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటుంటా. ఇప్పుడు కూడా ఫ్యూచర్ ఆయన కనిపించిందేమో, ఐ డోంట్ నో, ఫ్యూచర్ కనిపించిందా. సో ఆ విధంగా కనిపించిందా, చదివారేమో ఫ్యూచర్ మరి. తను ఏం చేస్తారు మీ వైఫ్? వైఫ్ ఆమె డెంటిస్ట్ యాక్చువల్గా, బీడీఎస్ చేసింది. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఆమె కూడా జాబ్ చేసింది, 8 ఇయర్స్ వర్క్ చేసింది. అంటే మేము ఈ నుంచి వెళ్ళేటప్పుడే నా నిర్ణయమే ఒక ఏదో కొద్ది రోజులు వెళ్ళి మళ్ళీ రావాలి అని నిర్ణయంతోనే ఇక్కడి నుంచి వెళ్ళాను నేను అమెరికాకి. సో నేను అక్కడ ఉండాలి, అక్కడ సెటిల్ కావాలని నాకు ఆలోచన ఎప్పుడూ లేదు. ఆలోచనతోనే వెళ్ళలేదు, ఏదో అక్కడ మంచి లైఫ్ లీడ్ చేయాలని. ఏదో ఇక్కడికన్నా అక్కడ ఏమైనా బెటర్గా డబ్బులు సంపాదించుకోవచ్చేమో, బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, లేకపోతే 10 మందికి సాయం చేయొచ్చు, లేకపోతే ఆ ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా నా మనసు అంతా ఇక్కడే ఉండేది. సో ఆమెని ఆమెకి పెద్దగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమెను ఒప్పించేసి నేను మళ్ళీ 2009లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ హోమ్ మేకర్ ఆమె? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె ఏమి చేయడం లేదు. ఆమె ప్రతిభను మీరు తొక్కేశారు. అతని కాదు కానీ ఆమెనే, పిల్లలు చిన్నపిల్లలు అప్పటికి. ఓకే, సో నాకు ట్విన్స్ కాబట్టి ఇద్దరు ట్విన్స్, ట్విన్స్ అబ్బాయిలు, పాపా బాబా, ఇద్దరు అబ్బాయిలే. ఓకే, సో ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ఆమె ఇద్దరు ట్విన్స్ కాబట్టి కొంచెం ఆమె బిజీగా ఉంటుంది. సో ఎప్పుడు జాబ్ చేయాలని ఆలోచన ఆమెకు కూడా రాలేదు. అక్కడ చేసింది కాబట్టి 10 ఇయర్స్ తృప్తి అనేది ఉంది ఆమెకి. చేసినాను జాబ్, ఓకే, చదువుకున్న దానికి ఏదో నేను కూడా చేశాను. 9 సంవత్సరాలు చేసింది కాబట్టి. సో ఆ విధంగా ఇద్దరు కుమారులు అంతే ఇంకా. ఇద్దరు వాళ్ళు 12 ఇయర్స్ ఏజ్, ఇద్దరు 12 ఇయర్స్ హైదరాబాద్లో వెళ్తారు, ఓక్ రిడ్జ్కి వెళ్తారు అనమాట. అక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, హైదరాబాద్ మొదటి నుంచి కూడా అక్కడే. ఇది ఓకే. ఇప్పుడు నాన్న అమ్మతో ఉన్నారు? అమ్మ నాన్న పల్లెల్లో ఉంటారు. ఓకే, హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.